మీడియా వాచింగ్ స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో అమ్మ అస్తమయం అని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబర్ 22వ తేదీన ఆసుపత్రిలో అనారోగ్య కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు 73 రోజుల పాటు వైద్య చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచినటువంటి ఘటనను ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. గత రాత్రి 11:30 మృతి చెందినట్లుగా ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించబడింది. తమిళనాడు అంతటా జయలలిత మృతితో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజలు ఆవేదన ఘటనలను ప్రముఖంగా ఈనాడు పత్రికల్లో ప్రచురించబడింది. అలాగే మళ్ళీ మోడీకి మొదటి స్థానం అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో ప్రపంచ అత్యంత బలవంతమైన నాయకుల్లో ప్రజాదరణ కలిగినటువంటి పటిష్ట నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో ప్రముఖంగా కాంక్రీట్ వర్క్లకు కీలక దశ చేరుకునే శ్రీకారం చుడుతోంది. ఈ నెల 19వ తేదీన కాంక్రీట్ వర్క్లకు శంకుస్థాపన జరిపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశంలో సూచించినటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో మహాగ్నిరాలు ఇక లేరు అని చెప్పేసి ప్రముఖంగా జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి మరణించినటువంటి కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా తలైవి సెలవు అని చెప్పేసి జయలలిత మృతిని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కళ్ళల్లోనే వరికుప్పలు అని చెప్పేసి ప్రధానంగా అమరావతి కృష్ణా జిల్లా ప్రాంతాల్లో వర్షం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడంతో రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ధాన్యం దిగుబడి అంచనా అంతా తారుమారవుతోందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే 5,000 దాటితే క్యాష్లెస్ చెల్లింపులే చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి కథనాన్ని కూడా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రభుత్వ భూదాహాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దానిపై ప్రజలు సన్నద్ధం కావాలి, ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ పేరుకు పిలుపునిచ్చినటువంటి కథనాన్ని ప్రముఖంగా సాక్షిలో ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను పరిశీలిస్తాం. ఆ వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా అమ్మ ఇక లేరు అని చెప్పేసి జయలలిత మృతిని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే 5,000 దాటితే నో క్యాష్ పేమెంట్స్ అని చెప్పేసి 5,000కు మించి లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే 15వ తేదీ నుంచి టోల్గేట్లో కూడా 500 రూపాయల నోట్లు చెల్లవు అని చెప్పేసి పూర్తి స్థాయి లావాదేవీలో 500 రూపాయల లావాదేవీలకు పూర్తి స్థాయి 15వ తేదీ చివరి గడువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కథనాన్ని కూడా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సూర్య పత్రిక ప్రస్తుతం సూర్య ప్రధాన సంచికల ప్రముఖంగా 11 కోట్ల మంది అనాథం చేసిన నింగికెక్కిన అమ్మ అని చెప్పేసి జయలలిత మృతిని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఏఐఏడిఎంకే పార్టీకి వారసురాలుగా పన్నీర్ సెల్వంను పార్టీ నిర్వహించినటువంటి కథనాన్ని కూడా ప్రముఖంగా సూర్య ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో జయలలిత మృతిని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అభిమానుల కోసం నేతలు తమిళులు ప్రాణాలు అర్పించినటువంటి ఘటనాన్ని కూడా ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ప్రజాశక్తి పత్రికను పరిశీలిస్తాం. ప్రజాశక్తి తమిళనాడు పగ్గాలు పన్నీర్ సెల్వంకి అని చెప్పేసి ప్రముఖంగా ఓ కథనాన్ని ప్రజాశక్తిలో ప్రచురించబడింది. అలాగే 19 కాంక్రీట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనుందని చెప్పేసి ఓ కథనాన్ని ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల లీలల కారణంగా రికార్డులన్నీ కూడా తారుమారవుతున్నాయి, రెవెన్యూ వ్యవహార శైలి మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని చెప్పేసి దాదాపు 847 గ్రామాల యొక్క రెవెన్యూ లెక్కదాఖలాలన్నీ కూడా మాయమైనాయని చెప్పేసి ప్రజాశక్తిలో ప్రముఖంగా ఒక కథనాన్ని రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల లీలను ప్రతిబింబిస్తూ ఒక కథనాన్ని ప్రముఖ ప్రజాశక్తిలో ప్రచురించబడింది. అలాగే విశాలాంధ్ర పత్రికను పరిశీలిస్తే ప్రధానంగా పోలవరం నిర్మాణంలో మరో మైలురాయికి సన్నద్ధమవుతోంది. 19వ తేదీన కాంక్రీట్ వర్క్లకు శంకుస్థాపన జరగడం
జరుగుతున్నటువంటి జరిపే కథనాన్ని ప్రముఖంగా విశాలాంధ్రలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మోదీ పాలనకు అంతం ఇదే అని చెప్పేసి ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రముఖంగా నగదురహిత లావాదేవీల విధానం ప్రవేశపెట్టడంతో గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు నెలపడే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖంగా ప్రచురిస్తూ మోదీ పాలనకు అంతం ప్రారంభమైందని చెప్పి ఒక కథనాన్ని ప్రముఖంగా విశాలాంధ్రలో ప్రచురించబడింది. ఇది ప్రధాన సంచికలు వచ్చిన కథనాలు. అలాగే జిల్లా సంచికలు వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. జిల్లా సంచికలో ప్రముఖంగా ఎంతంత దూరం అని చెప్పి సుజల స్రవంతి పనులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా, గడువు మరో 4 వారాలే ఉన్నా కూడా సుజల స్రవంతి పథకం అమలు తీరులో అలసత్వం చాటుతోందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. జయలలిత మృతితో సరిహద్దు ప్రాంతాలంతా కూడా అప్రమత్తమై ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితిని ఈనాడు జిల్లా సంచికల పరంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలు పరిశీలిస్తాం. స్వైపింగ్ మిషన్ కష్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆశించినంత స్థాయిలో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో లేకపోవడం, అలాగే చిల్లర కష్టాలు స్వైపింగ్ మిషన్ కారణంగా చిల్లర కష్టాలు మరింత అధికమవుతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా జ్యోతి జిల్లా సంచికల పరంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి జిల్లా సంచికను పరిశీలిస్తాం. సాక్షి జిల్లా సంచికలు ప్రముఖంగా కష్టాలు అదనం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద నోట్ల రద్దు విధానం నేటికీ కష్టాలు ప్రజల కష్టాలను తీరలేదు. ఏటీఎం చుట్టూ ప్రజలు ఏటీఎంల కాడ పడికాపులు చిల్లర కోసం ఏటీఎంల వద్ద పడికాపులు కాస్తున్నటువంటి కష్టాన్ని పడికాపులు కాస్తున్నటువంటి ఇబ్బందుల్ని ప్రతిబింబిస్తూ సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా గుజ్జు తయారీకి అనువైన పంటలను ప్రోత్సహించాలి, ప్రజలను రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్యానవన శాఖ అధికారుల యొక్క సమీక్షా సమావేశంలో ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ఎర్ర స్మగ్లర్లు అరెస్ట్ చేసి అక్రమంగా తరలిస్తుంటే ఎర్ర దొంగలను స్వాధీనం చేసుకున్నటువంటి కథనాన్ని కూడా వార్తా జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అదనపు భక్తులపై విధించే అదనపు సర్ఛార్జీలన్నీ అదనపు ఛార్జీలన్నీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి టీటీడీఓ పేర్కొన్నటువంటి కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రజాశక్తి జిల్లా సంచికను పరిశీలిస్తే నిరసన హోరుతో ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముట్టడికి విద్యుత్ కాంట్రాక్టుల కార్మికులు నిరసన హోరు వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారుల తీరును తీవ్రస్థాయిలో ప్రతిబింబించారు. అలాగే సీమ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సమంజసం కాదు, ముఖ్యమంత్రి సీమ అభివృద్ధి పట్ల కూడా దృష్టి సారించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గఫూర్ పేర్కొన్నట్టు కథనాన్ని ప్రముఖంగా ప్రజాశక్తిలో ప్రచురించబడింది. అలాగే విశాలాంధ్ర పత్రికను ప్రశ్నిస్తాం. విశాలాంధ్ర జిల్లా సంచికలో ప్రముఖంగా 31 వరకు నగదురహిత లావాదేవీలపై అదనపు ఛార్జీలు ఉండవు అని చెప్పేసి టీటీడీఓ పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కాసుల కష్టాలు తీరేది అన్నాడు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్నటువంటి నిధుల కొరత కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలను ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సూర్యపత్రికను పరిశీలిస్తే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నగదురహిత లావాదేవీల మీద ప్రజలకు అవగాహన కల్పించాలి, తద్వారా నగదురహిత లావాదేవీల విధానాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ పేర్కొన్నటువంటి కథనాన్ని సూర్య జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాటి పత్రికలో వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు బీజేపీ జిల్లా కమిటీ నాయకులు, అలాగే విద్యా విభాగానికి సంబంధించినటువంటి జిల్లా కన్వీనర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే సిపిఎం జిల్లా కమిటీ నాయకులు శ్రీ జయచంద్ర గారు ఇవాళ స్టూడియోకి విచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా గత 29 రోజులుగా పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్న ప్రజల కష్టాలు నేటికి తీరడం లేదు. నోట్ల రద్దు విధానంతో కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. దానికి తగ్గట్టుగా బ్యాంకు వ్యవహార శైలి పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. మరోవైపు ప్రధాని చేపట్టిన నిర్ణయం అంతా కూడా సమంజసంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా బలమైన ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధాని ప్రథమం అని చెప్పేసి ప్రముఖ పత్రికలో ప్రచురించబడ్డాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి సర్వేలో ప్రధాని ప్రశంసిస్తూ మరోవైపు కథనాలు ప్రచురించబడ్డాయి. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ కలిగిన నాయకుల్లో నరేంద్ర మోడీ ప్రథముడు అని చెప్పి పేర్కొంటున్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికల్లో సర్వేలో. మరోవైపు చూస్తేమో ప్రజలు గత 29 రోజులుగా నగదుకు అనేక కష్టాలు పడుతున్నారు. చిల్లర కొరత కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇంత అంతా కాదు. ఈ పరిణామాలన్నీ ఎలా భావించవచ్చు? ప్రధానంగా పత్రిక చేపట్టిన సర్వేలో వాస్తవాలు ఎంతవరకు ఉందని భావించవచ్చండి? ఈరోజు మోడీ
నిర్వహించినటువంటి క్యాష్లెస్ విధానాన్ని ఈరోజు ప్రజానీకం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెట్టబడతా ఉంది. గత కొన్ని రోజుల నుంచి పార్లమెంట్లో రాజ్యసభలో రావాలని చెప్పని పెద్ద ఎత్తున ఎంపీలందరూ కూడా అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు కూడా మోడీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. బయటకు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పి ఆ రకంగా తన అభిప్రాయాలను బయట నుంచి వ్యక్తపరుస్తున్నాడు తప్పితే పార్లమెంట్లోకి వెళ్ళి కానీ రాజ్యసభలోకి వెళ్ళి కానీ తను ఈ రకంగా నిర్వహించాను, ఈ రకమైనటువంటి పద్ధతితో చేశానని చెప్పి చెప్పడానికి ఎందుకు మోడీ జంకిస్తున్నాడని చెప్పి ప్రధానంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు చాలామంది పేదవాళ్ళు అంటే పెద్ద పెద్ద అదానీను అంబానీలను ఇట్లాంటి వాళ్ళు లైన్లో నిలబెడతాడు అని చెప్పి అనేది అందరూ కూడా ఆలోచించినటువంటి విషయం. కానీ ఈరోజు నిలబెట్టింది అందరి ఊరిని, సామాన్యమైనటువంటి పేదవాడిని, కూలీ చేసుకున్నటువంటి వాడిని, ఆటోలు నడుపుకున్నటువంటి వాడిని, రిక్షా కార్మికుల్ని, కూలీ చేసుకున్నటువంటి భవన కార్మికులను, ఇట్లాంటి వాళ్ళను ప్రతిరోజు నిత్యం కూడా లైన్లో నిలబెడుతూ ఆ రకంగా వాళ్ళకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేనటువంటి పేద ప్రజలందరినీ కూడా లైన్లో నిలబెట్టి ఆ రకంగా ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మార్పు వస్తుంది, రేపు మార్పు వస్తుంది, మన్నాడు మార్పు వస్తుంది చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు మార్పు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకని ఈరోజు అంటే వాళ్ళ దగ్గర ముద్రించినటువంటి డబ్బులు 2,000 రూపాయల నోట్లు అత్యధికంగా ముద్రించారు. కానీ దానికి సంబంధించినటువంటి చిల్లర ఏదైతే 500 రూపాయలు 1,000 రూపాయల నోట్లు రద్దు చేశారో వాటికి సంబంధించినటువంటిది అదే స్థాయిలో ఈరోజు ముద్రించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ ముద్రించినటువంటి నోట్లకైనా ఈరోజు చిల్లర దొరుకుతుందంటే అది కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. 2,000 రూపాయల నోటు తీసుకుని బజార్లోకి ఎక్కడైనా వెళ్తే 100 రూపాయలకి డీజిల్ పట్టుకున్నా లేకపోతే పెట్రోల్ పట్టుకున్నా ఈ రోజుకి చిల్లర ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చిల్లర తీసుకుంటారంటే మీకు ఇస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. ఈరోజు నగదు లెస్ కార్యక్రమాన్ని ఈరోజు అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా, జపాను, బ్రిటన్, జర్మనీ ఇట్లాంటి దేశాల్లో కూడా ఈ రోజుకి 40% క్యాష్ రూపంలో మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్షరాస్యతలో మన భారతదేశంలో వెనుకబడినటువంటి ప్రాంతం, దాదాపు 155వ స్థానం మన ప్రపంచంలోనే మన దేశంలో ఉన్నటువంటిది. అక్షరాస్యత పెద్ద డెవలప్ కాకుండా, ప్రజానీకాన్ని చైతన్యవంతులు చేయకుండా ఎట్లా క్యాష్ లెస్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి అంటారు. ఈరోజు వెయింగ్ మిషన్స్ సంబంధించినటువంటిది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. పల్లెల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పల్లెల్లో వాళ్ళకి ఎట్లా ఈ పద్ధతిలో నోటు మార్పు లేకుండా కార్డు తీసుకొని గీసుకునే పద్ధతి ఉంది అని చెప్పిననే పద్ధతి ఈ రోజు కూడా జనాలకు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. పూర్తిగా బీజేపీ తన ఏదైతే అనుకుంటుందో దాన్ని పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పినది ఈ రకంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే ఈరోజు ఆ నోటును రద్దు చేయడం ఫలితంగా చాలామంది ప్రజానీకం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని గమనించాల్సింది పోయి గమనించకుండా ఈరోజు మొత్తం కూడా ప్రజానీకానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ రకంగా ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. నల్లధనాన్ని సంపాదించేది ఎంతైతే ప్రభుత్వానికి ఏదైతే చిత్తశుద్ధితో వ్యవహరించిందో ఆ చిత్తశుద్ధి తప్పి మొత్తం కూడా ఈరోజు జనాల కష్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా 2,000 రూపాయల నోట్ను కనుక రద్దు చేసి చిన్న నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ నోట్లు కనుక తీసుకొచ్చి ప్రజానీకంలో కనుక ఇలగరిస్తే సాఫీగా ఆర్థిక లావాదేవీలు నడపడానికి ఉపయోగపడుతుందని చెప్పి అభిప్రాయపడ్డారు. ఓకే, మీరు ఎలా భావిస్తారని అంటే ప్రభుత్వం అంచనాలంతా కూడా పూర్తిగా తలక్రిందులయ్యి ప్రజా వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తం గురైంది అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీని ఎలా భావిస్తున్నారు మీరు? ముందుగా మిత్రుడు జయచంద్ర గారు ఒక విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో నల్లధనం వెలికితీతలో వారు చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించలేమన్నట్టుగా వాళ్ళు వ్యవహరించట్లేదు చిత్తశుద్ధిగా. ఈరోజు అదాని దగ్గర, అంబానీ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు పోగుబడి ఉంటే దాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి 80 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఈ రోజు వరకు మీరు తీసుకురాలేదు. సామాన్యమైనటువంటి ప్రజానీకం దగ్గర తీసుకోకుండా ఇబ్బంది పెడతా ఉంటే దాని గురించి మాట్లాడకుండా చెప్పండి. మీరు చెప్పండి, ఎందుకు 2,000 నోట్లు ముద్రించినారనేది ఒక ప్రశ్న చెప్పడం. చెప్పండి. ఈరోజు ఒకటి గమనించాలి మనము, సార్ ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏదైతే నల్లధనం అనుకున్నామో దాన్ని వెలికి తీయడం కోసము ఈ నగదును మార్చడం వల్ల మాత్రమే సాధ్యము. ఎక్కడెక్కడ దాచిపెట్టుకునేది అంతా కూడా మనకు
బ్యాంకులలో డిపాజిట్ చేయడం వల్ల ఎంత మనీ సర్క్యులేషన్లో ఉంది అనేది ఈరోజు మొత్తంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో మనకు ముద్రణ సామర్థ్యం ఆ స్థాయిలో లేదనే విషయాన్ని గమనించినటువంటి ఆర్బీఐ ఈరోజు 400-500 నోట్ల రూపాయలకు సరిపడినది 1-2000 రూపాయల నోటు. 2000 రూపాయల నోట్ల ముద్రించే బదులు ఆ సమయం 1-2000 రూపాయల నోట్లు ముద్రించవచ్చు. ఇప్పటికిప్పుడు అరేజ్ అయ్యే సమస్యలను త్వరితగతిన ప్రజలకు ఉపశమనం కలిగించేదానికి ఈ 2000 నోట్ను ముద్రించారు తప్ప దీంట్లో ఏదో ఇంకా నల్లధనం దాచుకునేదానికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చినట్టుగా ఉంటుందనేది అటువంటి అపోహలన్నీ దయచేసి ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో రాజకీయ నిరుద్యోగులు క్రియేట్ చేయొద్దని అనేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతున్నాను. మోడీ గారు ఏదైతే తీసుకున్నారో ఈరోజు ఎంత కష్టమైనా కూడా అందరూ కూడా ఇష్టంగానే దాన్ని భావిస్తున్నారు. అక్కడక్కడ 50 రోజులు కూడా కాలేదండి, 9వ తేదీ డిక్లేర్ చేశారు. 50 రోజులు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయని ఏ రోజైతే డిక్లేర్ చేస్తున్నా ఆ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు 50 రోజులు అయిందా? ఇంకా కాలేదు. 50 రోజులకు ఒక కొలిక్కు వస్తుంది, కాస్త ఉపశమనం దొరుకుతుంది. త్వరితగతిన ఒక ఇంకా రాబోయే 1-2 నెలల కాలంలో పూర్తి స్థాయిలో జనాలకు అన్ని నోట్లు అందుబాటులోకి వస్తాయి, ఈ సమస్యలు ఉండవు. భవిష్యత్తులో ఇదంతా ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగదు రహిత లావాదేవీలు అనేది కూడా ఆ రోజు మోడీ గారు జన్ధన్ యోజన కింద అకౌంట్లు చేసుకోమని సామాన్య మానవులకు ఎవరైతే అకౌంట్ లేవో భవిష్యత్తులో రాబోయే విషయాల్లో దృష్టి పెట్టుకునే వాళ్ళు ఒక ఆలోచనతోనే గతంలో ఆ కార్యక్రమం చేశారు. తర్వాత ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ అని ఐడియాస్ చేశారు. దాని తర్వాత స్వచ్ఛందంగా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ మాటలతో చెప్తే వినేటట్లుగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారో, ఎవరైతే చిత్తశుద్ధితో దేశ ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఉన్నారో అటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయము ఈరోజు యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తున్నాయి. దేశంలో కూడా ఈ కొంతమంది ప్రతిపక్షాలు తప్ప ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. సామాన్యమైనటువంటి ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ఇది నోట్లు రద్దు విషయం గురించి టీవీ ఛానల్స్ మీడియా ఛానల్స్ ప్రతిరోజు కనీసం అనుకున్న మెయిన్ హెడ్లైన్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పోయి ఎస్బీఐ బ్యాంకు దగ్గరకు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరకు, లేకపోతే ఇతర బ్యాంకుల దగ్గరకు, లేకపోతే ఏటీఎం దగ్గరకు ప్రత్యక్షంగా చూడండి. ఒక్క రూపాయి కూడా డబ్బులు లేకుండా ఏటీఎం కూడా ఈరోజు బాడుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 500 రూపాయల నోటు దొరకట్లేదు, 1000 రూపాయల నోటు అసలు ముద్రించలేదు ఇప్పటి వరకు. కనీసం దానికి సంబంధించినటువంటి చిల్లర దొరుకుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా గమనించట్లేదు. ఈరోజు మోడీ సలహాలు ఇస్తామని చెప్పనే మోడీని పార్లమెంట్ రమ్మని చెప్తా ఉంటే అటువైపు సీతారాం యేచూరి గానీ, లేకపోతే రాహుల్ గాంధీ గానీ, అన్ని ప్రతిపక్ష నాయకులు అన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్కి రండి అని చెప్పినట్టు ఎందుకు దానికొని తిరుగుతున్నాడు ఈరోజు మోడీ? దానికి సమాధానం చెప్పాల్సింది. పార్లమెంట్ కు మోడీ ఎన్ని రోజులు పోయినాడు? ప్రతిపక్షాలను గౌరవించి, ప్రతిపక్షాలను గౌరవించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మాటలను విని ఈరోజు ఎంత ఎన్నిసార్లు మోడీ ఎక్కడ పోలేదు? ఆర్థిక కీలకమైనటువంటి వ్యక్తి మోడీ పోకుండా ఏవైనా కానీ నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉందే మీ పార్టీలో జరుగుతుందా? అది జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు మోడీ తప్పించుకొని తిరుగుతున్నాడు, పార్లమెంట్ లో పోకుండా చూస్తా. ఈరోజు నల్లధనం పైన ఆంక్షలు అని చెప్పి అన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు వచ్చింది అంటే 22 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. రావాల్సింది ఎంత ఉంది? ఇంకా దాదాపు స్విస్ బ్యాంకుల్లోని 80 లక్షల కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉంటే దానిపైన దృష్టి పెట్టకుండా ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజానీకానికి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బంగారం పైన ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈరోజు అది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ప్రతి మహిళకు సంబంధించిన కానీ పురుషులకు సంబంధించినటువంటి కానీ ఈరోజు బంగారం పైన ఆంక్షలు పెడతా ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా మంది మధ్యతరగతి చాలా సాంప్రదాయమైనటువంటి బంగారం పైన ఆంధ్ర భారతదేశ వ్యాప్తంగా చాలా సాంప్రదాయాలకు ఉంది. సాంప్రదాయాల పైన దాడి చేయడం బీజేపీకి పరిపాటి ఆంక్షలు, లేకపోతే తినడానికి తిండి పైన ఆంక్షలు, కట్టుకున్న బట్టల పైన ఆంక్షలు, ప్రతిరోజు మోడీ ప్రభుత్వ పరిపాలన ఫలితంగా ఈరోజు అన్ని దానిపైన ఆంక్షలు నిర్వహించడానికి ఈరోజు ప్రభుత్వం చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తాను. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీనికోసం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫైట్ జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ఇవాళ అదే బంగారం మీద వీటి మీద ఆంక్షలు విధిస్తున్నారు, మోడీ గారు చట్టసభలో అందుబాటులోకి లేకుండా పోతున్నారు అని విమర్శలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు మిత్రుడు చెప్పింది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే చాలా స్వతంత్రంగా ఈరోజు నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మాకు కూడా ఇదే కావాలని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏదైతే వారు చెప్పారో బంగారు నగలపైనటువంటి ఆంక్షలు ఉన్నాయని ఏమీ లేదండి. కామన్ మ్యాన్ అంటున్నారు వాళ్ళే, మధ్యతరగతి కుటుంబాలని వాళ్ళే అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో ఒక మ్యారీడ్ హౌస్ హోల్డర్ ఉమెన్కు 500 గ్రామ్స్ ఏంటి,
ఇప్పుడు ఒక అన్మ్యారీడ్ లేడీకి అయితే 250 grams, ఒక మామూలు జెంట్కి అయితే 100 grams, అంటే ఓవరాల్గా 1 kilo కంటే ఎక్కువ బంగారం నీకు సాంప్రదాయంగా కానీ కొనుక్కున్నది కానీ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇన్కమ్ డిక్లరేషన్ లాగా ఈ యొక్క గోల్డ్ డిక్లరేషన్ చేసి దానికి సంబంధించినటువంటి ఆదాయం అయితే ఆదాయము, వారసత్వ సంపద అయితే వారసత్వ సంపదకు సంబంధించినటువంటి డిక్లరేషన్ చేయమనే కదా అడిగేది. ఈరోజు నల్లధనము వెలికితీతల భాగంగా నిన్న నోట్లు రద్దు చేసిన తర్వాత ఎవరైతే బ్యాంకులలో డబ్బులను వేసుకోవడము, అలాగే ఈ యొక్క బంగారు షాపులలో ఎవరైతే విరివిగా బంగారు కొన్నారో వాళ్ళ పైన వాళ్ళు భయపడాలండి, కామన్ మ్యాన్ భయపడాల్సింది. స్వతంత్ర వాళ్ళు చాలా హాయిగా స్వేచ్ఛగా గుండె పైన బీజేపీ కావాల్సినటువంటి ఊతం ఇచ్చేసింది. అదాని దగ్గర డబ్బులు ఎక్కువ లేదా, లేకపోతే అంబానీ దగ్గర లేదా? ప్రపంచంలో అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద కోటీశ్వరులైనటువంటి 20% మంది ప్రజానికం దగ్గర 80 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసుకురావాల్సింది పోయి సామాన్యమైనటువంటి ప్రజానికం దగ్గర, మిడిల్ క్లాస్ దగ్గర వారసత్వంగా వచ్చినటువంటి బంగారం పైన, అంబానీ అదానీ వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నప్పుడు వాళ్ళంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకుండా వాళ్ళకి ఒత్తాస పలుకుతాం అని అంటున్నారు, ఎంతవరకు నిజం? మన దేశంలో ఒకటండి, ఎవరికి కూడా ఇంత సంపాదించుకోవాలి, ఇంత లిమిట్ లోనే మీరు ఉండాలి, ఇన్ని ఎకరాలే పొలం కొనుక్కోవాలని ఎక్కడా ఏమీ లేదు. ఎందుకు రెవెన్యూ చట్టం ఉంది, 25 ఎకరాల కంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు 25 ఎకరాల కంటే లోపల ఉన్నటువంటి లోపలగా ఉంటే వాళ్ళని ప్రభుత్వం బయట 20 ఎకరాల కంటే పైన ఉంటే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పండి. రెవెన్యూ చట్టం ఉంది, ఆ చట్టానికి సంబంధించి ఆస్తి పన్ను కాదు, 25 ఎకరాల కంటే బయట ఉండకూడదు అని చెప్పిన చట్టం చెప్తా ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పండి, పటిష్టంగా అమలు చేయమని చెప్పండి. ఆర్గనైజేషన్స్ రకరకాల పేర్లతో ఈరోజు నడుస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. ఆ పరిస్థితుల్లో వాడు 200,000 ఎకరాలు కూడా ప్రభుత్వాలే కట్టబెడుతున్నటువంటి పరిస్థితి, ఏది ప్రజలకు ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతో అటువంటి పరిస్థితుల్లో నువ్వు 200 ఎకరాలని వాళ్ళ పేర్ల మీద ఎవరు పెట్టుకునే పరిస్థితి ఉండదు. సంపాదించుకునే దానికి లిమిట్ లేదు, నువ్వు సంపాదించినటువంటి ఆదాయానికి సరైనటువంటి లెక్క చెప్పమని ఈరోజు గవర్నమెంట్ అడుగుతా ఉంది. నువ్వు ఏ విధంగా సంపాదించినవు, నువ్వు ఇన్ని కోట్లు 1000 కోట్లు అదానీ కానీ అంబానీ కానీ వాడు అమ్మ మొగుడు కానీ ఎవరైనా కూడా దానికి ఇన్కమ్ డిక్లరేషన్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఆదాయ పన్ను. ఎవరైతే డబ్బు ఒక నిమిషాలు నేను చెప్తున్నా కదా, ఈరోజు రిలయన్స్ వాళ్ళు వీళ్ళు కట్టలేదు అంటున్నారు. ఈరోజు దాదాపు 50% ఆస్తులను వాళ్ళు అమ్మేసి వెంటనే ఏదైతే రుణాలు బాకీ ఉన్నారో బ్యాంకులకు కట్టేదానికి సిద్ధపడినారు. ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఈ నెల రోజుల్లో దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు వింటారు. ఎవరైతే ఈ పెద్ద ఎత్తున ఈరోజు టైకూన్లుగా మారినటువంటి దేశంలో ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, విజయమాల్య కూడా ఎక్కడికి పోరు సార్, అందరూ వస్తారు. విదేశాలకు పారిపో ప్రభుత్వం ఈరోజు మీరు కూడా ఉపన్యాసాలు చెప్తే సన్యాసిక ప్రభుత్వం, ఎందుకంటే 31% మంది ప్రజలు ఈరోజు మీకు ఓటేసినారు. ఇంకా 69% మంది ప్రజానికి వ్యతిరేకించారు. 69% మంది ప్రజానికి వ్యతిరేకించారు. అంతేందుకు నిన్న అరుణ్ జైట్లీ అదే మీరు చెప్తున్నారు కదా, నగదు బదిలీ పథకానికి కూతురు కోసం అరుణ్ జైట్లీ ఈరోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అరుణ్ జైట్లీ కూతురు కోసం ఇంతమంది పేద ప్రజలు డబ్బులు లేకుండా కష్టపడి ఆ రకంగా లైన్ లో క్యూలో నిలబడుతుంటే 250 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి ఈరోజు ప్రముఖంగా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. 250 కోట్ల రూపాయలు ఈరోజు పత్రికల్లో వచ్చింది. అది దానికి ఏమి, అసలు మీకు అధికారంలో ఉంది కాబట్టి మీరు ఎన్ని కోట్లైనా డబ్బులు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. పేదరికం పేదవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఈరోజు డబ్బులు లేకుండా ఇబ్బందులు పడి పెళ్లిళ్ళు ఆగిపోతుంటామంటే వాళ్ళకి కనీసం 2 లక్షల రూపాయలు మా బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు మేము తీసుకోవడానికి మీ ఆంక్షలేంటి?
మా బ్యాంకులు మా డబ్బులు మేము సంపాదించారు, మేము కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుని మేము కష్టపడి ఇచ్చినటువంటి డబ్బులను మేము తీసుకుంటా అంటే మీ ఆంక్షన్ అంటే అంటే ప్రజల పేరు అంటే ప్రజల పేరు జన్ధన్ అకౌంట్ ఇలాంటి వాటిలో కూడా బినామీలు ప్రజల పేరు ఇచ్చి డబ్బులు మార్చుకుంటున్న ఘటనల వల్ల ఈ నేపథ్యంలో చట్టాలు మరింత కఠినంగా ఎవరు మార్చుకోవట్లేదు. మార్చుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళ అకౌంట్ సంబంధించినటువంటి వెరిఫై చేసుకోవచ్చు. ఈరోజు 22 లక్షల 3 లక్షలకు సంబంధించినటువంటి అకౌంట్స్ 50 ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వాళ్ళని రైట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద మనుషులందరినీ వదిలేసి సామాన్యమైనటువంటి పేదవాళ్ళ పైన పడి ఆ నేను మోడీ గారిని కూడా నేను ఫస్ట్ అనుకున్నా మోడీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదానీల అంబానీల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి పంపించేస్తారు అని చెప్పిన 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పిన మాట ఏమైంది? ఈరోజు 15 లక్షలు కాదు కదా, 15 రోజుల్లో న్యూలో పడతా ఉన్నారు. ఈరోజు ఇది సరైనటువంటిది కాదు, ఇది ఆలోచించాలా, ప్రజానికం ఆలోచించాలా? అందుకని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే ఓకే సార్, ఇవాళ నగదు రహిత లావాదేవీల విధానాన్ని స్వైపింగ్ మిషన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తోంది. అలాగే 5,000కు మించినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలి. ప్రధానంగా ఈ కాంట్రాక్ట్ వర్క్లు ఇవన్నీ వ్యక్తిగత లావాదేవీలు కాకుండా సంస్థపరంగా జరిగే లావాదేవీలన్నీ కూడా జరగాలని నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే భావించడే కాదు, ఆదేశాలు కూడా జారీ చేసింది. దీన్ని ఎలా భావించవచ్చు? మరోవైపు ఏంటంటే ఇప్పుడు దాదాపు ఈ టెక్నాలజీ పరంగా చూస్తూ ఉంటే అంత ఒకేసారి స్వైపింగ్ మిషన్కి అంత విధానం అందుబాటులో లేదు అని చెప్పి సాంకేతిక నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఇవన్నీ ఎలా భావించవచ్చు అండి, చెప్పండి. మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఈరోజు నేను అదే నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాలి, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు జరగాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రజా సంఘాలు, విద్యావంతులు, మేధావులు అందరికి కూడా అవసరం ఉంది. ఈరోజు విద్యావంతులు వేరు, అక్షర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వేరు. ఆ డిఫరెన్స్ తెలిసిన వాళ్ళు దీంట్లో మనం ఈరోజు 120 కోట్ల మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మీరు నమ్ముతారు నమ్మరు, దేశవ్యాప్తంగా అంతమంది యూజర్స్ ఉన్నారు. ఈరోజు ప్రజలకు రూరల్ బ్యాక్గ్రౌండ్లో, ట్రైబల్ ఏరియాస్లో కొంత ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించినటువంటి అవరోధాలను ఏ విధంగా అధిగమించాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూనే ఉంది. దాంట్లో భాగంగానే కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఈ యొక్క పోస్ట్ ఆఫీసులను వినియోగించుకోవడం కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ మహిళా సంఘాలను ఉపయోగించుకోవడం కానీ, ఈ విధంగా కొన్ని కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. స్వైపింగ్ మిషన్ల విషయానికి వస్తే ఆశించిన స్థాయిలో ఇప్పుడు స్వైపింగ్ మిషన్లు మనకు అందుబాటులో లేవు. చాలామంది నేను కూడా అడిగాను, అప్లై చేసుకున్నాం సార్, మాకు టైం పడుతుందంట, ఇంకా 1 నెల పడుతుందంట, 20 రోజులు పడుతుంది అంటున్నారు. కొంత సమయం అయితే పడుతుంది. స్వైపింగ్ మిషన్లు మనకు 1 మంత్లో పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ అందుబాటులోకి వస్తాయి. ఈరోజు తిరుపతిలో నిన్న నేను చూశాను, ఈ సేవా సెంటర్లో కూడా కరెంటు బిల్లు కట్టకపోతే మనకి స్వైపింగ్ మిషన్ ఉపయోగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ బంక్లో వాడుతున్నాను, చిన్న ఒక పెద్ద స్థాయి కంపెనీలలో మనం స్వైపింగ్ మిషన్ వాడుతున్నాం. కానీ 5,000కు మించిందైతే మనం కూడా, ప్రజలు కూడా అవగాహన తెచ్చుకొని 5,000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు ఏమైనా జరిపే పరిస్థితుల్లో ఖచ్చితంగా స్వైపింగ్ మిషన్లు వాడడం శ్రేయస్కరం అందరికి కూడా. భవిష్యత్తులో మనకు కూడా ఈరోజు నల్లధనం పైన ఈరోజు అంటే ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం కూడా భాగస్వాములు. ఇప్పుడు ప్రధానంగా అక్కడ సమస్య ఏంటంటే దేశంలో ప్రధాన గ్రామాల్లో అత్యధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మొబైల్ అందుబాటులో ఉన్నా కూడా సిగ్నల్ పరంగా చాలా వెనకబడి ఉన్నాం, సాంకేతిక పరంగా టెక్నాలజీ పరంగా వెనకబడి ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉన్న పలంగా నగదురహిత విధానాన్ని అంటే మొబైల్ బ్యాంకింగ్ వ్యవహారాల విధానాన్ని అమలు చేయాలంటే ఎంతవరకు సాధ్యమవుతుందని భావించవచ్చు? అదే కాకుండా కొంతమంది గ్రామాల్లో అక్షరాస్యత నిరక్షరాస్యులు కూడా ఉన్నారు, ఈ విధానం అంతా ఎలా భావించవచ్చు? వీటిని అంతా ఎలా అధిగమించగలరు? 100% సాధ్యమవుతుందని నేను అన్ను సార్. 100% అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. మనం 70% రీచ్ అయినామంటే ఎస్ సక్సీడ్ అనేది మనం అర్థం. ఈరోజు 70 మనకు ఒకటే ఆలోచన చేయాలి, 3% కంటే తక్కువ మంది ఈరోజు ఆదాయ పన్నును డిక్లేర్ చేస్తున్నారు, కడుతున్నారంటే 97% మంది కట్టడం లేదంటే వాళ్ళల్లో కష్టజీవులు ఉంటారు, నష్టజీవులు ఉంటారు, శ్రమజీవులు ఉంటారు, రైతులు ఉంటారు, ఆదాయ పన్ను పరిధిలోకి రాని వాళ్ళు ఉంటారు. అందరూ కలిపి అంటే 3% మంది ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారా? ఈరోజు ఎంప్లాయీస్ను ముక్కు బిండి వసూలు చేసే పరిస్థితి ఉంది. మరి ఆ విధంగా ఎంతమంది
చిన్న పెద్ద వ్యాపారస్తులందరినీ తీసుకుంటే ఇన్కమ్ డిక్లరేషన్ ఎంతమంది చేస్తారని ఒక ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైతే మనలో రియలైజేషన్ వచ్చి మనం ఏ విధంగా నగదు రహిత లావాదేవీలు ప్రజలు మొగ్గు చూపుతారో ఆటోమేటిక్ ఆ వ్యాపారస్తుడు కూడా చట్టం పరిధిలోకి వచ్చి ఆటోమేటిక్ గా కట్టేదానికి మనం కూడా మార్గం సుగమం చేసినట్టు అవుతుంది. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎలా భావిస్తారండి? స్పెయింగ్ మిషన్లు ఇప్పుడు తీసుకొచ్చి అది సాధ్యం కాదేమో అని చెప్పని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాకు 30,000 మిషన్లు అవసరం, ఇప్పటికి వచ్చింది 4,207 మిషన్లు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని చెప్పనేది పత్రికల ద్వారా వచ్చినటువంటి విషయం. కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అక్షరాస్యత ప్రపంచ దేశాలన్నింటిలో కూడా 155 స్థానం ఉంది, 65% అక్షరాస్యత ఉంది. అంటే నిరక్షరాస్యతలు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకోవాలని చెప్పిన అన్నప్పుడే వేలుముద్దలు వేయడానికే ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్క్రాచ్ కార్డు తీసుకొని గీకి ఆ రకంగా డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అని ఈరోజు ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ జపాన్ కానీ లేకపోతే అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇట్లాంటి ప్రపంచ దేశాల్లోనే ఈ రోజుకి కూడా 45% క్యాష్ విధానాన్ని తీసుకొస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, ఈరోజు కేరళ 100% కానీ అక్కడ కూడా నగదు సంబంధించినటువంటిది లావాదేవీలు జరుగుతున్నాయి. ఈరోజు క్యూబా పూర్తిగా 100% అక్షరాస్యత సంబంధించినటువంటిది, అక్కడ కూడా ఈరోజు క్యూబాలో కూడా 40% ఈరోజు జరుగుతున్నటువంటి నగదు కనిపిస్తూ ఉంది. ఈరోజు బ్యాంకింగ్ ద్వారా లేకపోతే ఇట్లా సర్వర్లు, ఈరోజు సర్వర్లు ఎప్పుడు పడితే అప్పుడు డౌన్ అయిపోతున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దీనికి అన్నిటికీ ఎట్లా ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చే రకంగా ఎట్లా నిర్వహిస్తుందని చెప్పని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. కూరగాయల దగ్గరికి వెళ్ళి కార్డు తీసుకొని గోకేంత వాతావరణం ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి లేదు. సరుకుల దగ్గరికి వెళ్ళి కార్డు తీసుకునే రకంగా గోకేది ఉన్నటువంటి వాతావరణం లేదు. కానీ మిగతా దేశాలకు భారతదేశానికి భౌగోళికమైనటువంటి పరిస్థితుల్లోనే చాలా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు అన్నిటి గమనించాల్సింది పోయి ఈరోజు ఏదేదో పెద్ద పెద్ద ఊహలు లేకొచ్చేసి ఆ ఊహల విధానాన్ని ఈరోజు అమలు చేద్దామని చెప్పి అనుకుంటే అది సాధ్యమైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇది సరైనటువంటిది కాదేమో అని చెప్పి నేను అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితులన్నింటినీ కూడా భారతదేశంలో భౌగోళికంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి దేశం ఇది. ఇది అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి దేశం. అక్షరాస్యతను డెవలప్ చేసి అక్షరాస్యతను పూర్తిగా సంపూర్ణమైనటువంటి అక్షరాస్యత సాధించిన రోజు వాళ్ళకి ఈ రోజు కూడా పత్రికల్లో అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చేది ఏంది, నగదుకు సంబంధించినటువంటి డబ్బులు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, పల్లెల్లోన అసలు డబ్బులే దొరకట్లేదు అని చెప్పని వ్యాపార లావాదేవీలు కూడా మొత్తం కూడా తగ్గిపోయినాయి. మీరు గమనించినారా లేదు? ఈరోజు కూరగాయల మార్కెట్ పోతే కూడా ధరలన్నిటి కూడా వాటికి సంబంధించినటువంటిది పూర్తిగా పతనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు టమోటా ధర తగ్గిపోయింది, మామిడి ధర తగ్గిపోయి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ధరలన్నీ కూడా ఈరోజు తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే బ్యాంకింగ్ సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలు జరగట్లేదు. ఆ జరగకపోవడం కారణంగానే కొన్ని వైపు ఏమో రేట్లన్నీ పెరిగిపోయినాయి, కొన్ని దాన్ని మొత్తం కూడా తగ్గిపోయినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. ఎక్కడైతే నల్ల డబ్బు ఉందో ఆ నల్ల డబ్బుకు సంబంధించినటువంటిది చాలా సీరియస్ గా ప్రయత్నం చేయాలి. మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది, దాన్ని సీరియస్ గా ప్రయత్నం చేసి నల్ల డబ్బుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఇంకొకటి, 1,150 కోట్ల రూపాయలు ఎస్బీఐకి ఎగరగొట్టి రద్దు చేస్తే సామాన్యమైనటువంటి పేదవాడు 2,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు 10 సార్లు నోటీస్ పంపిస్తారు. నాకు అప్పు 2,00,000 రూపాయలు, నా భూమికి సంబంధించినటువంటిది అప్పు తీసుకుంటే నేను డబ్బులు కట్టలేకపోతే వడ్డీకి సంబంధించినటువంటిది 2 సార్లు నాకు నోటీస్ పంపించారు. అంటే నాకు ఒక న్యాయమో, విజయ్ మాల్యకు ఒక న్యాయమా? మీరు దీన్ని ఆలోచించాలా? మీరు ఆలోచించకుండా పెద్దవాడికి పీట వేయడం, పేదవాడిని మరింత పేదవాడిగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పిన బీజేపీ నాయకులు మీరు ఎలా భావిస్తారు చెప్పండి? ఇవాళ సాంకేతిక పరంగా టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా వెనకబడినటువంటి మన దేశం భౌగోళికంగా కూడా పరిగణలోకి తీసుకుంటే విద్యా విధానంలో కూడా వెనకబడి అంచరాస్యత దీంట్లో కూడా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నగదు లావాదేవీల విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, విజయం సక్సెస్ చేసే అవకాశం ఉంది? అంటే ప్రపంచ దేశాలను పరిగణలోకి తీసుకుని కూడా ఏ దేశంలోనూ పూర్తి స్థాయిలో అమలు కాలేదు, దీన్ని ఎలా భావిస్తారు? ఏ లక్ష్యంతో అయితే ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో ఆ లక్ష్యం ఇప్పటికీ 50% ఇప్పటికే కంప్లీట్ అయిందండి. ఇంకొక 50% కంప్లీట్ అయ్యే రోజు కూడా ముందుంది. మొన్న యూపీలో జరిగిన మురారాబాద్లో జరిగినటువంటి ఒక ర్యాలీలో మోడీ గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల కోసం మీరు లైన్లో నిలబడినారు, ఈ ఒక్కసారి నేను తీసుకున్న నిర్ణయం కోసం నిలబడండి, భవిష్యత్తులో మీకు ఎటువంటి లైన్లలో నిలబడే అవసరం రాకుండా నేను చూసే బాధ్యతను
నాది అని చెప్పడం అంత స్పష్టంగా చెప్పినారంటే ఎంత క్లారిటీగా ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఈ నల్లధనం వెలుగు తీతలో ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్నారని మనకి ఇప్పటికే స్పష్టంగా మీరు చెప్పింది కరెక్ట్. అన్నట్టు కాస్త అక్షరాస్యత తక్కువగా ఉందంటే ఇప్పుడు చాలా గణనీయమైనటువంటి డెవలప్మెంట్ ఉందండి అక్షరాస్యతలో. మనకు ఒక 30-40 సంవత్సరాల కిందట తీసుకుంటే, ఈరోజు తీసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగినటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి అక్షరాస్యతను ఈరోజు పూర్తిగా డబ్బులంతా కూడా కేటాయించేసినటువంటి స్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్షరాస్యత కోసం కేటాయించలేదు. చిన్న చిన్న స్కూల్స్ అన్నింటి కూడా మూసేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి రేషనలైజేషన్ పేరుతో ఈ రాష్ట్రంలో దాదాపు 5,550 స్కూల్స్ను ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రయత్నం చేసింది. మూసేయడానికి కావాల్సినటువంటి అన్ని అనుకూలమైనటువంటి ప్రాంతాలకు తీసేసింది. రెండోది ఏంటంటే అదే కేంద్రం కూడా పూర్తి స్థాయిలో కదా, కేంద్రం డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్రం కదా. ఈరోజు సర్వశిక్షణ అభియాన్ పేరుతో వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా బిల్డింగ్లు కడతా ఉంటే ఆ బిల్డింగ్లు కట్టుకుని దాంట్లో నింపడానికి కావాల్సినటువంటి స్టూడెంట్స్ ప్రయత్నం చేయాలి కదా. ఈరోజు ప్రైవేట్ విద్యాలయాలు డెవలప్ చేయాల్సింది అంటే ఈరోజు డబ్బులు కేటాయించింది చాలా నామ మాత్రమైనటువంటి డబ్బులు కేటాయించారు. 0.02% మంది మాత్రమే నిధులు ఈరోజు అక్షరాస్యత కోసం కేటాయించారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం కానీ లేకపోతే రాజీవ్ గాంధీ ప్రభుత్వం కానీ లేకపోతే మన ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కంటే కూడా అత్యధిక తక్కువ శాతం నిధులు కేటాయించింది వీళ్ళే బీజేపీ ప్రభుత్వానికి. చిత్తశుద్ధి ఉంది అక్షరాస్యతను డెవలప్ చేయడంలో. ఇప్పుడు ఆన్లైన్ విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం సంకల్పిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పెరుగుతున్నాయి. అదే కాకుండా హ్యాక్ చేయడం, మన స్వైప్ను హ్యాక్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. అంటే దాదాపు మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ప్రధాన ఒక వ్యక్తిది అతని అకౌంట్ మొత్తం సీజ్ చేసి అమెరికన్లు హైక్ చేసేసి దాదాపు 30 లక్షల నగదుని కాజేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి నేరాలు జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలను నియంత్రించడం పట్ల మన దేశంలో పూర్తిగా అవగాహన లేదు. దీని పట్ల కేంద్రం కూడా దీన్ని ఏకీభవిస్తుంది. ఇలాంటి పరిణామాలు ఎలా భావించవచ్చు? ఇప్పుడిప్పుడే మనకు ఇటువంటి డిజిటలైజేషన్ రంగంలోకి పూర్తి స్థాయిలో మనం అడుగు పెట్టాలి. రాబోయే 5 ఏళ్లలో పూర్తిగా ఇండియా లాగా మారాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, దానికి అనుగుణంగానే మనం సైబర్ నేరాలను నియంత్రించడం, ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో దాన్ని నియంత్రించడం కోసం, దీనికి అదే పని హ్యాకర్స్ సంబంధించినటువంటి ఒక కోర్సును కూడా చాలా కళాశాలల్లో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది, లేకుండా పోలేదు. తప్పకుండా కూడా ఇప్పుడు కాస్త అప్రమత్తతగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఒక్కరూ కూడా. ఎవరైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే మీకు మొబైల్ ద్వారా POS మిషన్ల ద్వారా స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే బ్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎన్క్రిప్టెడ్లో ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే అందరు గమనించాల్సింది, నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు కూడా ఏ వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది ఆ లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు HTTPS అనేది సెక్యూరిటీ లేకుండా ఉంటే కానీ అది ఖచ్చితంగా కూడా అది అన్సెక్యూర్డ్ లింక్ అనమాట. అట్లాంటివన్నీ కూడా కొంత మీలాంటి మీడియా ఛానల్ కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి. విద్యావంతులు చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క అవసరం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దిశానిర్దేశం చేసి వాళ్ళు ఒక మంచి ఓకే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ ఏటీఎంల కాడ కొంతమంది డబ్బులు తీసుకునే దానికి సార్ హెల్ప్ చేయండి సార్ ఇట్లా అనేసి అడుగుతుంటారు. అంటే ఆ విధానం వాళ్ళకి అవగాహన లేదు. ఈ నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్ విధానం అమలులోకి వస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నగదుని చేతి తీసుకునే అవకాశం ఉంటుందని భావించవచ్చు? మొబైల్ బ్యాంకింగ్ ఒకటి సార్, ఇప్పుడు మీకు అక్కడ ఎందుకు అంత ఇబ్బంది పడతారని నాకు అర్థం కావటం లేదు. చాలామంది స్వైపింగ్ మిషన్లు POSలు మీరు చూసే ఉంటారు. ఈరోజు కార్డు స్వైప్ చేస్తారు, నీ యొక్క పిన్ కోడ్ వాడు ఎంటర్ చేయమంటారు, ఎన్కోడ్ చేస్తారు, లేదా నువ్వు చెప్తే వాళ్ళు కొడతారు. నువ్వు ఎంత అమౌంట్కు నువ్వు అక్కడ లావాదేవీలు నడిపినావు అమౌంట్ ఆడ అయిపోతుంది. నీకు ఇంకా మొబైల్ అంత పరిజ్ఞానం లేనప్పుడు కార్డు యూజ్ చేయండి, మీరు బ్యాంకుల ద్వారా డబ్బులు వేసుకోండి మీకున్నటువంటి డబ్బును.
కార్డుల ద్వారా మీరు ఏమేమి అవసరమో మీరు తీసుకున్నట్టున్నారు. 5000 లోపు ఏదైతే నగదు అది సాధ్యం అవుతుందా అని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం అవుతుందా అని లేకుండా ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేయకుండా, ప్రజలను మీరు సిద్ధపరచకుండా, ప్రజలను మీరు సిద్ధపరచకుండా అది ఏమన్నా సాధ్యం అవుతుందా అని చెప్పండి. అది సాధ్యం కావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ రోజు చదువుకున్నటువంటి వాళ్ళు మనకే ఈ రోజు బ్యాంకింగ్ సంబంధించినటువంటి నెట్ ద్వారా మనం రైల్వే రిజర్వేషన్ కానీ బ్యాంకింగ్ రవి గారు చెప్పినట్లు సంబంధించినటువంటి సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ మధ్య కాలంలో. ఎక్కడి నుంచో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన నెంబర్ చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు 30 లక్షలు 20 లక్షలు 50 లక్షలు డబ్బులు వేస్తామని చెప్పిన ప్రజలందరూ కూడా చాలా దాంట్లో నెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలా మంది అట్లా 20 వేలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, 10 వేలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, 5 వేలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కాదు, మీరు చదువుకున్నటువంటి యువకులందరినీ, చదువుకున్నటువంటి వాళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చైతన్యవంతులు చేయండి. ఫస్ట్ చైతన్యవంతులు చేయకుండా డైరెక్ట్ గా కార్డు తీసుకొచ్చేసి గోకండి తీసుకోండి అంటే గోకడానికి ఏముందాడ? ప్రజల దగ్గర ఏమీ లేనటువంటి, డబ్బులే లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఉగ్రవాద సంస్థలకు ఊతం ఇచ్చినట్టు ఉంటుంది ఈ విధానం అంతా. ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్ గానే క్యాష్ లేసి క్యాష్ ఇచ్చేసి చేసుకుంటామన్నా, రేపు కార్డు ఇచ్చేసి మీరు పోయి గోకండి, మీరు డైరెక్ట్ పోయి మాకు ఆ బాంబు పేల్చండి ఈ బాంబు పేల్చండి చెప్పడానికి చాలా సీరియస్ గా ప్రయత్నం జరుగుతుంది. తప్పితే నేను తప్పుడు పట్టడం కాదు, చిత్తశుద్ధితో ఎంత సాధ్యమవుతుందో మీరు చెప్పండి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది ప్రజానికము కనీసం సంతకం కూడా పెట్టడం రానటువంటి ప్రజానికం ఉంటే ఇది ఎట్లా బ్యాంకింగ్ ద్వారా ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు నాకే ఆన్లైన్ లో రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి సాధ్యం కాదు. నేను బిఎల్ చేసినాను, నాకే సాధ్యం కాదు. ఇక మామూలు చదువుకున్నటువంటి వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? అంటే నేను చెప్తున్నాను అక్షరాస్యత తక్కువ ఉంది, దానివల్ల చైతన్యవంతం తక్కువైంది. దాని ద్వారా మనం ప్రజానికాన్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మనం ఒక పెద్ద ప్రయత్నం సీరియస్ గా ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వం చాలా సీరియస్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం. దానికోసం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. మీరు చెప్పండి, ప్రభుత్వంలో భాగంగానే ప్రభుత్వం అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, చాలా రకమైనటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఎన్జిఓస్ అయితే, సొసైటీస్ అందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాడు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ గురించి జరుగుతూ ఉంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఎవరైతే పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు ఈ నగదు రహిత లావాదేవీలపైన స్పష్టమైనటువంటి అవగాహన కల్పించడం, ఏ విధంగా వాళ్ళకు భవిష్యత్తులో, ఇది ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఏటీఎంలు కూడా కొంతమంది తీసుకోవాలని వాళ్ళ నెంబర్లు కొట్టుకోలేని పరిస్థితి ఉంది అని. ఇప్పుడు వాటిల్లో చదువు రానటువంటి వారికి ఇంకొక ఆప్షన్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది, ఐ రెటీనా ఉంది, ఇంకా బయోమెట్రిక్ అంటే కాబట్టి ఇటువంటిది కూడా మనకు త్వరితగతిన మనకు అందుబాటులోకి రాబోతూ ఉంది. దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. టెక్నాలజీ అంటే అదేదో భూతం లాగా చూడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేదే గమనించాలి, ఈ రోజు పెన్షన్లకు సంబంధించి ఎవరు ఆ పెన్షన్ తీసుకుంటున్నారో, వాళ్ళు బ్రతుకున్నారో లేదో నిజంగానే లబ్ధిదారులైనటువంటి పెన్షన్ లేదా అనే అంశాన్ని ఇప్పటి వరకు పూర్తిగా మనం లెక్క కట్టలేని పరిస్థితి. ఈ రోజు ఆ పెన్షన్ హోల్డర్ యొక్క అకౌంట్ లో ప్రతి నెల 1000 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ ఏదైతే డీబీటీ ఉందో, నీకు గ్యాస్ లకు సంబంధించి కానీ ఈ రోజు అకౌంట్ ఆధార్ అనుసంధానం గ్యాస్ డబ్బులు రావడం కానీ, అదే ఇటువంటివన్నీ కూడా లబ్ధిదారునికి ఖచ్చితంగా వేలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మొత్తం కూడా అరిగిపోతే దాన్ని వేలులే ట్రేస్ కావడం లేదు. ఈ ట్రేస్ కావడం లేదు. వీళ్ళు వెళ్ళి కార్డు దగ్గరికి ఈ రోజు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ వచ్చినటువంటి దాన్ని ఈ రోజుకి లైన్ క్యూ లో నిలబడతా ఉన్నారు ముసలి వాళ్ళు, పండి వాళ్ళు. 90 మంది చనిపోయినారు ఈ రోజు, మీకు అర్థం కావట్లేదు.
లేదు, బ్యాంకు నగదు లావాదేవీ కారణంగా ఉండిపోటు వచ్చో ఇంకో రకమైనటువంటిదో 90 మంది చనిపోతే వాళ్ళకు 1 రూపాయి డబ్బులు మీరు ఎక్సైజ్ చేయగలుగుతారు. ఈ కారణాల ఫలితంగానే కదా 90 మంది చనిపోయింది. వాళ్ళకి కనీసం అనుకున్న 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఎక్సైజ్ చెల్లించాలి కదా. మీ మోడీ ప్రభుత్వం సంబంధించినటువంటిది ఎందుకు వెళ్ళి పార్లమెంట్ లో ప్రతిపక్షాల దగ్గర కూర్చొని మేము ఇది పలాని కారణాల రీత్యా మేము ఈ నగదు లావాదేవీ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు మీకు ధైర్యంగా చెప్పట్లేదు? ఎక్కడో లాహోర్ లో మాట్లాడే మీటింగ్ లో మాట్లాడతాడు, నేను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేస్తున్నానని చెప్పని పార్లమెంట్ ఎందుకు పార్లమెంట్ ఎందుకు పోవట్లేదు? పార్లమెంట్ ఎందుకు భయపడి ప్రతిపక్షాలకు ఎందుకు భయపడి పోవట్లేదు? పార్లమెంట్ పార్లమెంట్ మమ్మల్ని చెప్పండి, బయట లక్ష మాట్లాడినా బహిరంగ సభలో మాట్లాడినా దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. పార్లమెంట్ లోకి వెళ్ళి మాట్లాడితే ఆఫ్ ద రికార్డ్, అది పార్లమెంట్ లో రికార్డ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రజానికాన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. చెప్పండి. ఇప్పుడు మాకు ప్రధానమంత్రే రావాలి, ప్రధానమంత్రే సమాధానం చెప్పాలి, ప్రధానమంత్రే ప్రతి దానికి కారణము, ప్రధానమంత్రి అన్న చందానం మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు ప్రతి ఒక్క సెక్టార్ ప్రధానమంత్రి కాకుండా అరుణ్ జైట్లీ బాధ్యత వహిస్తారా, వెంకయ్యనాయుడు బాధ్యత వహిస్తారా, ఆయా శాఖకు సంబంధించినటువంటి మంత్రుల దగ్గర ఏముంది? ప్రధానమంత్రి సిగ్నేచర్ చేస్తే తప్ప ఏమి పరిపాలన జరగనటువంటి పరిస్థితి? చెప్పండి చూద్దాము. వినండి, ప్రధానమంత్రి ప్రధానమంత్రి అనడం మీ వర్షన్ మీరు చెప్తున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు ఆయా విభాగాలకు సంబంధించి మంత్రి మండలి ఉంది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మండలి సంబంధించి ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడైతే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎంత తర్జన పరిచయంలో పడి ఎప్పటికప్పుడు ప్రజలకు దీనిపైన ఒక ఇంటర్నల్ సర్వే జరిపించి బ్యాంకు అధికారులతో ప్రజల యొక్క అవసరాలను, మార్కెట్లో వాళ్ళ యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ మీడియా ద్వారా వెలువడుతున్నటువంటి కథనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా మనము ఓవర్కమ్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా సాటిస్ఫై చేయాలి. అదే కదా, ఇప్పుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నాడు బాగానే ఉంది, అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నాడు బాగానే ఉంది, ప్రజానికానికి విషయాలు చెప్తున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అరుణ్ జైట్లీకి 2,250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ రోజు అన్ని పత్రికలు వచ్చింది మీరు గమనించండి. మీరు ఇప్పుడు నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు? మీ ప్రధానమంత్రి కానీ లేకపోతే నేను చూపిస్తాను మీ ప్రధానమంత్రి కానీ లేకపోతే రాజీనామా చేస్తారా చెప్పండి, నేను చూపిస్తాను. ప్రత్యక్షంగా అన్ని పేపర్లో వచ్చింది 250 కోట్ల రూపాయల డబ్బులు, 250 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టిందని. పేదవాడు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు కోసం పడితే వాళ్ళకి 2.5 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడానికి మీరు ఆంక్షలు ఇస్తారే, మీ ఆర్థిక శాఖ మంత్రికి మాత్రం పెళ్లి చేసుకోవడానికి, మీ గాలి జనార్దనికి మాత్రం 500 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఐటీ దాడులు చేసింది, గాలి డబ్బులు మాకు ఇవ్వడానికి మాత్రం మీ ఆంక్షలు పెడతా ఉన్నారే, మీకు మాత్రం డబ్బులు పైన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సాక్షిగా మీరు మాట్లాడండి, మాట్లాడండి. బీజేపీకి సంబంధించినటువంటి దాన్ని అంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే దానిపైన ప్రధానమంత్రి మోడీ గానీ అరుణ్ జైట్లీ గానీ వాళ్ళు మాట్లాడకుండా ప్రజానికి దాడులు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి మాట వాస్తవమే అయినప్పటికీ అన్యాయము అక్రమము ఏది జరగటం లేదు. ఎవరైతే నల్ల కుబేరులు ఎవరైతే దాచిపెట్టుకున్నారో వాళ్ళకు ఇబ్బంది, ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది, ఎవరైతే నిజాయితీపరులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే చక్కగా తమ యొక్క జీవనం సాగిస్తూ ఎవరైతే నగదు రహిత లావాదేవీలు చేసుకుంటూ క్రమ పద్ధతిలో ఒక న్యాయమైనటువంటి నీతి నియమాలు కలిగినటువంటి పద్ధతిలో బ్రతుకుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ దేశంలో అటువంటి వాళ్ళు దాదాపు 80% మంది ఉన్నారు అని భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. దాన్నే ప్రధానమంత్రి విశ్వసించి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి మీడియా వాచి కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథల మీద ప్రముఖంగా విశ్లేషించినటువంటి శ్రీ జయచంద్ర గారికి అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మీడియా వాచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయాన్ని జరిగే మరో మీడియా వాచి కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.